ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తులు మొదలెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక వని, చంద్రపూర్, యవత్మల్ జిల్లాలో ఇక 300 కాపు ఓటర్ల ఆధిక్యం నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకున్న పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే జోగురమన్నను మహారాష్ట్ర బరిలో నిలిపే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు కూడా మనకి సూచనలు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో జోగువారి వరుస పర్యటనలు అలాగే అధిష్టాన వ్యూహంలో భాగమైనటువంటి ఒక అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ప్రత్యామ్నాయ అభ్యర్థులు ఎవరైనా కూడా చర్చ కూడా జరుగుతుంది. మొత్తాన్ని దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అధికార తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా తనను తను డిక్లేర్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పైన ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా తెలంగాణకు సరిహద్దులో ఉన్నటువంటి ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సరిహద్దులో ఉన్నటువంటి ఇటు నాందేడ్ కావచ్చు, యవత్మల్ కావచ్చు, వణి, చంద్రపూర్ ఈ యొక్క ప్రాంతాల్లో తరచుగా ఇక్కడికి సంబంధించినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్కడ పర్యటన చేస్తుండటము అనేటటువంటిది పార్టీ విస్తరణకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంతగా ఫోకస్ చేస్తుంది అనడానికి మనం నిదర్శనంగా పేర్కొనవచ్చు. అలాగే ఇదివరకు మనం చూసినట్లయితే నాందేడ్ జిల్లా పరిధిలో 2-3 దఫాలు అక్కడ స్వయంగా కేసీఆర్ పర్యటించినటువంటి నేపథ్యము, ప్రత్యేకంగా పబ్లిక్ మీటింగ్స్ లో కూడా ఆయన పాల్గొన్నటువంటి సందర్భాన్ని. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఇటు మహారాష్ట్ర ఆదిలాబాద్ కు సరిహద్దులో ఉన్నటువంటి ఏదైతే చంద్రపూర్, వణి ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు, అక్కడ గతంలో చూసినట్లయితే మహారాష్ట్రకు చెందిన వారే అయినప్పటికీ కూడా ఆయా పార్టీల నుండి 300 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నటువంటి నేపథ్యం. ప్రస్తుతము ఆదిలాబాద్ కు మహారాష్ట్రకు చాలా సత్సంబంధాలు, అంటే ఇటు కుటుంబ సంబంధ బాంధవ్యాలతో పాటుగా రాజకీయ సంబంధాలు, వ్యాపార సంబంధాలు కూడా మెరుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రి జోగురామన్నను మహారాష్ట్ర నుండి పోటీ చేయించేటటువంటి యోచనలో బీఆర్ఎస్ కు చెందినటువంటి అధిష్టానం ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ఆ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశంగానే ఆ యొక్క పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జోగురామన్న సైతము 300 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా, ఇక్కడ రాజకీయంగా ఆయన చాలా సుదీర్ఘకాలంగా, అంటే నాలుగో మారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాజకీయ ఆయనకు సంబంధించినటువంటి పలుకుబడిని, ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని కూడా పూర్తిగా మహారాష్ట్రలో వినియోగించుకోవాలన్నటువంటి కోణంలో బీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే అక్కడ రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుండి జోగురామన్నను బరిలో నిలిపేటటువంటి యోచనలో ఉన్నట్లుగానైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ యొక్క అధిష్టానానికి సంబంధించినటువంటి యోచన ఏదైతే ఉందో, దాంట్లో భాగంగానే జోగురామన్న గడిచిన కొద్ది నెలల వ్యవధిలో ఇటు వణి కావచ్చు, చంద్రపూర్ కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో ఆయన పలు దఫాలుగా పర్యటించినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అధిష్టానం యోచనకు అనుగుణంగానే జోగురామన్న పర్యటనలు కొనసాగాయా అనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి సందర్భం. అయితే దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అధిష్టానానికి సంబంధించినటువంటి యోచన ప్రకారంగా ఒకవేళ జోగురామన్న గనుక మహారాష్ట్రలో నుండి ఏదైనా ఒక నియోజకవర్గం నుండి బరిలో దిగేటటువంటి అవకాశాలు ఏ విధంగానైతే మెల్లమెల్లగా అధికార పార్టీలో స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి టికెట్ పైన ఎవరైతే ఇంతకాలం ఆశలు పెట్టుకొని ఉన్నారో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మాజీ అంటే పాడి పరిశ్రమాభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర చైర్మన్ గా కొనసాగినటువంటి లోకభూమారెడ్డి, అంటే ఈయన ఉద్యమ సమయం నుండి ఉమ్మడి జిల్లాకు కూడా అధ్యక్షత వహించినటువంటి సీనియర్ నేత, అలాగే ప్రస్తుతం డిసిసిబి డైరెక్టర్ గా, అలాగే గతంలో ఒక మారు రైతు బంధు జిల్లా సమన్వయకర్తగా ఉన్నటువంటి సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి, అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి అంటే రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్పర్సన్ గా వ్యవహరించినటువంటి రంగినేని మనీష, వీళ్ళు ముగ్గురు కూడా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొంత ఫోకస్ చేయడం జరిగింది. తదనుగుణంగా వాళ్ళు అధిష్టానం వద్ద తరచుగా వాళ్ళు అక్కడ అధిష్టానాన్ని ముఖ్యుల్ని కలుస్తూ వాళ్ళ ప్రణిమగ్నమైనటువంటి నేపథ్యం. అయితే జోగురామన్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జోగురామన్నను మహారాష్ట్రకు అధిష్టానం ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆశాబహులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి, నేతలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు మరింతగా
వేగవంతమైనట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో ఇటు అధికార పార్టీకి చెందినటువంటి ఈ ముగ్గురు టికెట్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, లోకభూమారెడ్డి, బలూరి గోవర్ధన్ రెడ్డి, అలాగే రంగినేని మనీష, వీళ్ళ ప్రయత్నాలు మరింతగా కూడా వేగవంతమయ్యేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనకు ఇష్టమైన, కష్టమైన, నష్టమైన ఏదైనా సరే అధిష్టానం ఆదేశాన్ని పాటించక తప్పని పరిస్థితుల్లో జోగురామన్న మహారాష్ట్ర నుండి పోటీ చేయక తప్పని పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఇప్పటికింకా ఈ విషయంలో పూర్తిగా 100% స్పష్టత రానప్పటికీ కూడా అధికార పార్టీలో జరుగుతున్నటువంటి, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జోగురామన్న మహారాష్ట్రలో నుండి ఏదైనా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయమనేటటువంటి సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. రాజశేఖర్, అంత ప్రభావం ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఇక వ్యూహంలో భాగంగానే అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జోగురామన్నపై వ్యతిరేకత కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని పరిణామాల నేపథ్యంలో, అంటే మీరు అన్నట్లు ఆ సమీకరణ నేపథ్యంలోనే అక్కడికి ఆయనకి బదిలీ చేస్తూ మహారాష్ట్రలో పోటీ చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోవచ్చా, లేకపోతే మనం ఇంకా ఏమైనా కారణాలు ఉండవచ్చు అనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లోనైతే జాతీయ పార్టీగా తనను తాను నిరూపించుకోవడానికి అవసరమైన సందర్భాలను అన్నింటినీ కూడా, అవకాశాలను అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరము బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఉందని భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది వరకు ఇటీవలి కాలంలో కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలన్నీ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి నేపథ్యం, తమను తాము జాతీయ పార్టీగా ప్రకటించుకున్నటువంటి వీళ్ళు కర్ణాటక ఎన్నికల్లో పోటీ బరిలోకి ఎందుకు దిగలేదు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం లేనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. అయితే ఈ పరిస్థితుల్లో అంటే ఇది వరకు చూసినట్లయితే కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పర్యటనలు, పార్టీకి విస్తృత పరిచేటటువంటి చర్యలు ఏమీ చేపట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం అవి ఇదివరకే కొనసాగినటువంటి నేపథ్యాన్ని చూసినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడము ఖాయమనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో చూసినట్లయితే రెండు విధాలుగా పార్టీకి మేలు చేకూర్చేటటువంటి అంశంగానే జోగురామన్నను మహారాష్ట్రకు పంపించి అక్కడ పోటీ చేయించేటటువంటి దిశగా ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు స్థానికంగా జోగురామన్న ప్రజా వ్యతిరేకత దిశగా అడుగులు ఇదివరకే పడ్డటువంటి నేపథ్యం, మండలాల వారీగా గ్రామాల వారీగా చూసినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతుకలు నిలదీసేటటువంటి వ్యక్తుల సంఖ్య ఇంకా మరింతగా అధికమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఇక్కడ వ్యతిరేకత చాలా మూటగట్టుకున్నటువంటి నేతగా ఉన్నటువంటి జోగురామన్నను ఆ ప్రజా వ్యతిరేకత నుండి తప్పించేటటువంటి క్రమంలో అదే సమయంలో ఈ ప్రజా వ్యతిరేకతకు భయపడి మేము ఇక్కడ నుండి అభ్యర్థిని మార్చాము అనేటటువంటి అపవాదులు కూడా తొలగించుకునేటటువంటి క్రమంలోనే జోగురామన్నను మహారాష్ట్ర నుండి పోటీ చేయించేటటువంటి దిశగా అధిష్టానం యోచిస్తున్నట్లుగానైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక జరిగినట్లయితే జోగురామన్న అక్కడ పోటీ చేసేటటువంటి క్రమంలో మహారాష్ట్రకు చెందినటువంటి ఓటర్లు, ప్రజలు